తాడేపల్లి పెద్దల అండదండలతో కాసుల కక్కుర్తితో సాగే ఇసుక దందాతో నిత్యం కోట్లాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. దీంతో రాష్ట్ర ఖజానాకు కోట్లాది రూపాయలు దూరమవుతోన్న దుస్థితి. వైకాపా నేతల జేబులు నింపడానికే ప్రాధాన్యమిస్తున్న సర్కార్ దానివల్ల కలిగే నష్టాలపై ఏమాత్రం అంచనా వేయడం లేదు. దీంతో పర్యావరణ వినాశనానికి ప్రభుత్వం సహకరించినట్లవుతోంది. ప్రకృతి విధ్వంసానికి కారణమవుతోన్న వైకాపా ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు ఇసుకను అందని ద్రాక్షగా మారుస్తోంది. రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతోన్నా అధికారులు నోరు మూసుకుంటున్నారే తప్ప అక్రమాలను అడ్డుకునే పరిస్థితి లేదు. పైగా ప్రశ్నించిన వారినే అడగతొక్కే ప్రయత్నం ప్రభుత్వానిది. మరి ఇంతటి పర్యావరణ విధ్వంసానికి జరుగుతున్న నష్టానికి సీఎం జగన్ రెడ్డి బాధ్యత వహిస్తాడా? కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా? ఇసుక మాఫియాకు అడ్డుకట్టే వేయలేమా? ప్రకృతి ప్రసాదం ఇసుకను అడ్డగోలుగా తవ్వుతున్న అక్రమార్కులు, రేయింబవళ్లు బొక్కేస్తూ జేబులు నింపుకుంటున్న వైనం, నదుల్లో నిర్విరామంగా సాగుతోన్న ఇసుకాసురుల కాసుల వేట, అక్రమార్కుల ధనదాహానికి నదులకు తప్పని గర్భశోకం, నిద్రావస్థలో నిఘా వ్యవస్థ. ఈ భాగోతంలో అధికార పార్టీ ముఖ్య నాయకుల ప్రధాన అనుచరులది కీలక పాత్ర. ఇలా రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొందరు స్వార్థపరులు నదీ గర్భాన్ని ఇష్టానుసారంగా తవ్వేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. అడిగేవారు అడ్డుకునేవారు లేకపోవడంతో ఎంతటి విధ్వంసానికైనా తెగబడుతున్నారు వైకాపా నేతలు. అవసరాలకు మించి అడ్డగోలుగా నదులను తవ్వేస్తూ నిల్వ చేస్తున్నారు. నిల్వ కుప్పలే కొండలను తలపిస్తున్నాయంటే నదులను ఎంత లోతు తవ్వుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో తవ్వకాలు జరిగినందున ప్రభుత్వ యంత్రాంగం అటువైపు వెళ్లే ప్రయత్నం చేయట్లేదు. రాష్ట్రంలోని ఇసుక రీచుల్లో ఇసుకను తవ్వి వేర్వేరు ప్రాంతాలకు తరలించి నిల్వ చేశారు. ఒక్కో చోట కొన్ని వేల లారీల ఇసుక నిల్వ చేశారు. ఇక్కడ నిల్వ చేసిన ఇసుకను కావాల్సిన వాళ్లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు వైకాపా ప్రజాప్రతినిధులు. ప్రభుత్వం ప్రకటించిన ధరతో సంబంధం లేకుండా అధిక ధర వసూలు చేస్తున్నారు. గుత్తేదారులుగా ఉన్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నేతల ఆధ్వర్యంలో ఇసుక మాఫియా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇసుక అలాగే మట్టి, ఈ రెండిట్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా వీటి మీద దృష్టి పెట్టి అసలు వాళ్ళ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఇచ్చలు విడిగా అసలు దోసేస్తున్నారు. ఈ డబ్బు మొత్తం కూడా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ కి వెళ్తున్నాయి. రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు ఒక సామాన్యుడు కూడా టికెట్ ఇస్తున్నాడంటే ఏ ధైర్యంతో ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? కేవలం తన దగ్గర డబ్బులు ఉన్నాయి. అవి ఏ డబ్బులు? ఇసుక ద్వారా మట్టి ద్వారా అక్రమంగా సంపాదించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వ్యవస్థలు మేనేజ్ చేసి ఆ డబ్బుల్ని ఎలక్షన్లో ఖర్చు పెట్టి నేనే మొత్తం ఖర్చు పెట్టుకుంటానని డైరెక్ట్ చెప్తున్నాడు. ఈ విధంగా దోషేస్తానంటే ఎవరన్నా ఇక్కడ అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయటం, తప్పుడు కేసులు పెడతాం, అసలు చంపే ప్రయత్నాలు కూడా చేశారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించి ఆయన డబ్బునంతా దోచేసుకుంటున్నాడు. ప్రజలు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇసుక తవ్వకాలు, విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ప్రతి రీచ్ నుంచి నిత్యం వేలాది లారీల లోడ్లు తరలివెడుతున్నాయి. అన్ని చోట్ల నగదే తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ ఖజానాకు కొన్ని నెలలుగా నిధులు జమ కావడం లేదు. ఆర్థిక శాఖ ఆరా తీసినా ఫలితం లేదు. ఇదేమని అడిగితే ఉల్టా మీరే లెక్కలు చెప్పండంటూ అధికారులని సంబంధిత సంస్థ ప్రశ్నించడం గమనార్హం. అన్ని జిల్లాల్లో ఇసుక వ్యాపారాన్ని 2 ఏళ్ల కాలానికి ఉత్తరాదికి చెందిన జయప్రకాష్ పవర్ వెంచర్స్ జేపీ సంస్థ తీసుకుంది. ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతాయని, గుత్తేదారు సంస్థ టన్ను 475 రూపాయల చొప్పున విక్రయిస్తుందని, అందులో 375 రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తుందని అప్పట్లో గనుల శాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వానికి ఏడాదికి 765 కోట్ల రూపాయల చొప్పున 2 ఏళ్లకు 1530 కోట్ల రూపాయల రాబడి వస్తుందని వెల్లడించారు. కానీ ఇసుక రాబడిపై గనుల శాఖ చెబుతున్న లెక్కలకు ఖజానాకు జమైన ఆదాయానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఆర్థిక శాఖ ప్రశ్నించినట్లు తెలిసింది. దీన్ని బట్టి ఇసుక రాబడిపై ప్రభుత్వ అధికారులకే అవగాహన లేదని అంశం తేటతెల్లమవుతోంది. దీనికి తోడు అమరావతి పెద్దల అండతో క్షేత్రస్థాయిలో జరిగే అక్రమ ఇసుక తవ్వకాలతో వైకాపా నాయకులు వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దోపిడీ అన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొల్లగొడతా ఉన్నారు. ఎంతగా కొల్లగొడుతున్నారంటే ఒక గ్రామ సర్పంచ్ స్థాయి నాయకుడికి రోజుకి 30,000 ఆదాయం వస్తా ఉన్నది. మండల స్థాయి నాయకుడికి ఎంత వస్తా ఉన్నది, నియోజకవర్గ స్థాయి నాయకుడికి ఎంత వస్తున్నది, ముఖ్యమంత్రికి ఎంత చేరతా ఉంది అన్నది దీంట్లో చెప్పలేనంత డబ్బులు ఉన్నాయి. అందుకని నిన్న ఈ రోజు చెప్తున్న లెక్కల ప్రకారం 40,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సొంత ఖజానాకు చేరినాయని చెప్పి తెలుస్తా ఉన్నది. అది ఖచ్చితంగా వాస్తవం అయి ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రామ సర్పంచ్కి ఏంది 30,000 రూపాయలు దోపిడీ ఏంది ఒక రోజుకి, అంటే వారానికి 9 లక్షలు, నెలకు 2.5 కోట్ల రూపాయలు వస్తా ఉంది. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా అన్యాయం ఏముంది? సహజ వనరుని, ప్రకృతి సంపదని కొల్లగొట్టి దోపిడీ దొంగల్లాగా వైసీపీ నాయకులు దోచుకుంటున్నటువంటి వైనం ఈ రోజు బయటపడతా ఉంది, అధికారికంగా బయటకు వస్తా ఉన్నది. సిగ్గు మానం లేకుండా, ఏమాత్రం లజ్జ లేకుండా సమర్థించుకున్నటువంటి సజ్జల లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తలాడ పెట్టుకుంటారు, ముఖమాడ పెట్టుకుంటారు, దేంతో నవ్వుతున్నారో ప్రజలు చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకేమాత్రం సిగ్గు మానం ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, దీనిపై ఉన్నత స్థాయి న్యాయ విచారణకి కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని చెప్పి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇసుక దొంగలు, దోపిడీ ముఠాల కన్నా, లేదు వీధుల్లో ఇళ్లు దొంగతనాలు చేసే లూటిదారుల కన్నా కూడా దుర్మార్గులు వీళ్ళు, కిరాతకులు వీళ్ళు. ఈ కిరాతకులను అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధనదాహంతో పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్న ప్రభుత్వం భవిష్యత్ తరాలకు ఇసుకను అందని ద్రాక్షగా మారుస్తుంది. నదీ గర్భంలో అత్యంత లోతుకు ఇసుక తవ్వకాలు, రవాణా కారణంగా పర్యావరణం ధ్వంసమవుతోంది. నదీ తీరంలో ఎక్కడ చూసినా భారీ గోతులు కనిపిస్తున్నాయి. భారీ యంత్రాలతో తవ్వకాలు చేయడంతో నదిలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రవాహాల దిశలు మారుతున్నాయి. భారీ యంత్రాలతో పరిమితికి మించి తవ్వేస్తుండటంతో పెన్నా నది రూపు కోల్పోతుండగా ఇప్పుడేకంగా సోమశిల ప్రాజెక్టు అత్యంత సమీపంలోనే అనధికార ఇసుక తవ్వకాలకు తెరలేపి జలనిధి భద్రతను పణంగా పెడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలోని నదులన్నింటిది ఇదే పరిస్థితి. మరోవైపు ఇసుక తవ్వకాలతో లంక భూములు కోతకు గురవుతున్నాయి. లంకల్లో ఉన్న అత్యంత సారవంతమైన భూములు కోతకు గురికావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. వరద సమయంలో ప్రవాహ ఉధృతికి భూములు కోతకు గురై నదిలోకి విరిగి పడిపోతుంటే నిస్సహాయ స్థితిలో రైతులు మిన్నకుండిపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేయడంతో తీరంలోని భూముల్లో వేసిన బోర్లలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండదండలతోనే ఇసుక దందా సాగుతున్నందున అధికారులు నిద్రావస్థలో ఉండిపోతున్నారు. వ్యవసాయానికి భూగర్భ జలం ఎందుకంటే ఇసుక ఉండడం వల్ల వచ్చే నీరు దాంట్లో ఇసుకలో ఇంకితే దాని భూగర్భ జలం అనేది కొంచెం వాటర్ సోర్స్ పెరుగుతుంది. తీసేయడం వల్ల మట్టి ఇసుక తీసేయడం వల్ల డైరెక్ట్గా వెళ్ళిపోతే నీరు అక్కడ నిలిచి ఉండదు. కాబట్టి భూమిలో ఇంకా నీరు అనేది మనకి బోర్ల ద్వారాగా లేకపోతే ఇంకా వేరేగా నుయ్యల ద్వారాగా మనకి నీరు అయితే అందదు. భూగర్భ జలాలకే చాలా ఇబ్బందికరంగా ఉంది దీనివల్ల, ఎందుకంటే రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. నిన్నటి వరకు జేపీ సంస్థ ముసుగులో అధికార పార్టీ నాయకులు కృష్ణమ్మ గర్భాన్ని కొల్లగొట్టగా నేడు జీసీకేసీ సంస్థ పేరిట తాడేపల్లి పెద్దలే దోపిడీకి తెరతీశారు. 2 జిల్లాల్లో ఒక్క నెలలో 90 కోట్ల రూపాయల ఆదాయాన్ని జేబులో వేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇసుక దోపిడీకి సాక్షాత్తు సీఎం పేషీనే అండగా నిలుస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతోంది. ఎవరు తవ్వుతున్నారు, ఎంత తవ్వుతున్నారు అనే లెక్కే లేదు. కలెక్టర్ ఆపమన్నా ఆపే ప్రసక్తే లేకుండా ఇసుకను కొల్లగొట్టేస్తున్నారు. ఇలా జేబులు నింపుకోవడమే ధ్యేయంగా సాగుతుంది ఇసుక దందాతో ప్రకృతి విధ్వంసానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. 5 ఏళ్లలో ఏళ్లనాటి సంపదను కొల్లగొట్టిన సీఎం జగన్ రెడ్డి భవిష్యత్తులో తలెత్తే సమస్యలకు బాధ్యత వహిస్తాడా అనేది కీలకంగా మారింది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నప్పుడే సర్వం దోచుకోవాలనే వైఖరితో ఉండే సీఎం జగన్ రెడ్డి ప్రకృతి విధ్వంసానికి కారకుడవుతున్నాడు. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం చూస్తూ ఉండేదే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పైగా కొందరు అధికారులు ప్రజాప్రతినిధులకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇసుక దోపిడీకి అడ్డుకట్టే వేయలేమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.